బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం రుద్రంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ వోల్వో బస్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం రుద్రంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ఓల్వో బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రసూల్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? గుడ్ మార్నింగ్. ఈ రోజు తెల్లవారుజామున అనంతపురం నగర సమీపంలోని రుద్రంపేట 44వ జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఎస్ఆర్ఎస్ ఓల్వా వాహనము రుద్రంపేట సమీపంలోనికి రాగానే జాతీయ రహదారి పైన అక్కడ ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చంపారు. ప్రధానంగా బస్సు డ్రైవర్ గణేష్ అక్కడికక్కడే చెందారు. అదేవిధంగానే లారీకి సంబంధించినటువంటి క్లీనర్ కూడా అక్కడికక్కడే చెందారు. అయితే అతని పేరు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఒకటి అవుతుంది తప్పించారు. ఘటన విషయం తెలుసుకున్నటువంటి వెంటనే అనంతపురం 4వ పట్టణ పోలీసులు, అదేవిధంగానే అనంతపురం డిఎస్పీ వెంకటరావు, వీరందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనలో బస్సులో ఎదుర్కొన్నటువంటి డ్రైవర్ ను తీసేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ తెల్లవారుజామున ఈ ప్రధానంగా ఈ ఘటన బస్సుకు సంబంధించినటువంటి టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగానే ఎదురుగా ఉన్నటువంటి లారీ కూడా ఈ ప్రమాదం కారణమై ఉండొచ్చు. ప్రధానంగా ఏదైనా డ్రైవర్ కొద్దిగా తూగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం పైన ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఆ బస్సులో మొత్తంగా దాదాపుగా 53 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఈ గాయపడినటువంటి వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇరువురికి మాత్రం అక్కడే గాయపడినటువంటి వారందరూ కూడా చికిత్స తీసుకొని అక్కడి నుంచి వారి యొక్క ప్రాంతాలకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మొత్తం పైన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రధానంగా టైరు పంచర్ అయినటువంటి విషయంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు మరి మృతి చెందిన లారీ డ్రైవర్ మరి అదేవిధంగా క్లీనర్ ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలు ఏమైనా తెలిసాయా? మృతి చెందినటువంటి డ్రైవర్ బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అయితే లారీ డ్రైవర్ కు సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఆరాకిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రసూల్. తెల్లవారుజామున 4:30 సమయంలో ఈ NH-44 మీద అనంతపూర్ రుద్రంపేట బైపాస్ ఫ్లైఓవర్ ఎండింగ్ నందు ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఈ వెహికల్ ముందున్నట్టుగా వెళ్తున్నటువంటి ఒక లారీ అక్కడ రేర్ టైరు పంక్చర్ అవడంతో లెఫ్ట్ తీసుకునే సమయంలో దాన్ని హిట్ చేయడంతో ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్ యొక్క డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. అదేవిధంగా లారీ యొక్క క్లీనర్ కూడా స్పాట్ డెడ్. అయితే ఆ బస్సులో 50 మంది వరకు కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఎవరికి కూడా తీవ్రమైన గాయాలు ఏం కాలేదు. అందరికీ కూడా సింపుల్ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళందరినీ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.